బిగ్ బాస్ సీజన్ 7లో టైటిల్ రేస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా అడిగితే ఎక్కువ మంది శివాజీ అని చెప్తారు. ఎందుకంటే హౌస్లకు ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచి శివాజీ ఆడిన తీరు, మాట్లాడిన విధానము ఆడియన్స్కు కట్టిపడేసింది. ముఖ్యంగా హౌస్లో ఎవరైతే ఎక్కువగా హింసిస్తారో అలాంటి బాధ్యతలకు అండగా నిలిచి స్నేహస్తం ఇచ్చాడు శివాజీ. యావర్ కెప్టెన్సీ సాధించిన వెనుక శివాజీ చేసిన కృషి కూడా ఎంతో ఉంది. అందుకే శివాజీని నాగార్జున కూడా చాణక్య అంటూ పిలుస్తూ ఉంటారు. అంతలా మైండ్ గేమ్తో ఆత్మ తన వైపు టర్న్ చేసుకున్నాడు శివాజీ. అయితే సడన్గా బిగ్ బాస్ పెద్ద ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చాడు. అసలు దీని ట్విస్ట్ అనే కంటే పెద్ద షాక్ అని అనాలి, ఎందుకంటే హౌస్ నుంచి శివాజీని బయటికి పంపించేశారు. ఆదివారం నాడు ఎపిసోడ్ ముగిసిన తర్వాత చూపించిన ప్రోమోలో ఈ షాకింగ్ సీన్ జరిగింది. సడన్గా శివాజీ కన్ఫ్యూషన్ రూమ్లోకి కనిపించాడు. శివాజీ మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ వెంటనే శివాజీ బయటకు వచ్చి అక్కడే ఉన్న హౌస్ మేట్స్ అందరితో నేను బయటికి వెళ్తున్నా అంటూ చెప్పేశాడు. ఈ షాక్తో కంటెస్టెంట్స్ అందరూ కూడా నో నో అంటూ శివాజీని వెళ్ళొద్దంటూ ఆపారు. కానీ సడన్గా అందరూ చూస్తుండగానే డోర్స్ ఓపెన్ అయ్యాయి. వెంటనే యావర్ని పట్టుకొని ప్లే వెళ్ళ అంటూ చెప్పేసి శివాజీ బయటకు వెళ్ళిపోయాడు. గేట్స్ క్లోజ్ అయిపోయాయి. శివాజీ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ ఏడుపు ముఖం పెట్టేశారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అయితే తెగ ఇచ్చాడు. ప్రశాంత్ని అమర్దీప్ దగ్గర తీసుకుని ఓదార్చాడు. ఇక యావరైతే ఏం జరిగిందో అర్థం కాక ఆ గేటు దగ్గర షాక్తో నిలబడిపోయాడు. ఈ షాకింగ్ ప్రోమో ఆడియన్స్ను ఆలోచనలో పడేసింది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అయితే చాలా రోజులుగా శివాజీ చెయ్యి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ విషయం కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా తెలుసు. అందుకే ఫిజికల్ టాస్క్లో అసలు ఈ వారం పార్టిసిపేట్ కూడా చేయలేదు. కానీ రాబోయే రోజుల్లో కూడా అలా చేయకుండా ఉండే వీల్లేదు. కనుక తనని బయటికి పంపించేయాలని బిగ్ బాస్ను శివాజీని అడిగి ఉండవచ్చు. ఆరోగ్య కారణాల దృష్ట్యా శివాజీని బయటికి పంపించేందుకు బిగ్ బాస్ అంగీకరించి ఉండవచ్చు. లేదా నయని పావుని వెళ్ళిపోయేటప్పుడు శివాజీ చాలా ఎమోషన్ అయ్యారు. బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తూ నాగార్జున గారితో ఒక మాట కూడా చెప్పారు. వీలైతే నన్ను పంపించేసి ఆ అమ్మాయిని తిరిగి రీఎంట్రీ ఇవ్వాల్సిందిగా కోరారు. శివాజీకి ఎలాగనూ హెల్త్ కండిషన్ బాగోలేదు, ఆటలు కూడా ఆడలేరు కాబట్టి శివాజీని బయటికి పంపించేసి నయని పావుని రీఎంట్రీ అని ఇవ్వచ్చు. కానీ 100%లో 99% అలా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ సీజన్లో కూడా ఈ విధంగా చేయలేదు. కాకపోతే హెల్త్ ఇష్యూ బట్టి బయటకు వెళ్ళిన శివాజీ మళ్ళీ హెల్త్ కుదిరిపడిన తర్వాత తిరిగి రీఎంట్రీ ఇవ్వచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 2లో న్యూటన్ నాయుడికి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇదే విధంగా చేయికి ఇష్యూ అయ్యి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7ని ఆదరిస్తున్నారంటే శివాజీ కూడా ఒక కారణం. కాబట్టి శివాజీ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 7 చూడడానికి కూడా చాలామంది ఇష్టపడరేమో అన్నట్లుగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ అందరికీ కూడా ఒక అండగా ఉంటూ కంటెస్టెంట్లకు కూడా చాలా దగ్గరయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా శివాజీని డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచడానికే బయటికి తీసుకువెళ్ళినట్టు మళ్ళీ తిరిగి వస్తారని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే నిజమా లేక ఉల్టా పుల్టా కాబట్టి మరేదైనా కారణం ఉందో చూడాలి. అయితే శివాజీ మళ్ళీ తిరిగి వస్తాడా లేదా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.